ఇవాళ నేను స్పాన్సర్షిప్ ఇవే చేయాలి అప్పుడన్నా ఒక ఓకే దీక్షిత్ స్టార్ట్ దిస్ వండర్ఫుల్ ఈవెంట్ ఐ గోయింగ్ టు సింగ్ 49 అదే తన సాధారణంగా టీచ్ కొంచెం సరిగ్గా కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను మన సారమ్మ టిక్నో పెయింట్ వాళ్ళు కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాను తండ్రిపల్లి రవీందర్ గారు కూడా స్వాగతం తెలియజేస్తున్నాను స్వాగతం Let's go. ఎలా అయితే జరుగుతూ ఉంటాయో అన్నా ఒకప్పుడు నేను ఏవో వీడియోస్ చేసుకున్నప్పుడు నన్ను పిలిచి నాది 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 నకిలి సుగులు ఈ పక్కన పడ్డాది లేదో చూడు కోరుకుంటున్నాము వేదిక మీద ఉన్న ఆశీర్వాదులందరి చేతుల మీదుగా అండ్ అలీ గారి చేతుల మీదుగా అండ్ ట్రెండింగ్ వీడియో బ్లాగర్ జుమేద అలీ గారు అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ జుమేద గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం వారి గురించి కాకుండా అవార్డు గురించి ట్రెండింగ్ శ్రీని ఇంఫ్రా అపార్ డిజిటల్ స్టార్ అవార్డ్స్కి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంకా విన్నర్స్కి నా హార్టీ కంగ్రాచులేషన్స్ ప్రతి మగవాడి వెనుక ఒక స్త్రీ ఉంటుంది అన్నది పాత మాట ఇప్పుడు ఆడదాని వెనుక ఒక మగాడు అన్నది ఇది కొత్త మాట నాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న మా వారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇక రఘు గారు ఏదో అంటున్నారు మైక్ లో రావట్లేదే రఘు గారు మీరు ఏమైనా ట్రెండింగ్ లో వచ్చేది అన్నారా ఒకసారి మైక్ లో అనేస్తే సత్య సమేతంగా గెస్ట్ గా వచ్చారంటున్నా క్షమించండి క్షమించండి కంగ్రాచులేషన్స్ మొక్కిస్తారా నేను ప్లానే ప్లాన్ మొక్క తీసుకుండండి కంగ్రాచులేషన్స్ అండి నేను యూట్యూబ్ లో రావడానికి కారణమైన నా మరదలు ఆయుష
థ్యాంక్ యూ వెరీ మచ్ ఆయన, నాకు చాలా ఎంకరేజ్ చేసింది తను. తను లేకపోతే నేను యూట్యూబ్ లో లేని ఈరోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా వారు నా గురించి రెండు మాటలు మాట్లాడతారు. మీ వారు మాట్లాడతారు. ఎఫ్ఐఆర్ మీద సంతకం పెట్టినట్టే కమిట్మెంట్. అంటే ఒకప్పుడు నేను అవార్డు తీసుకుంటుంటే ముందు కూర్చొని చెప్పట్లు కొట్టింది, ఇప్పుడు తను అవార్డు తీసుకుంటే నేను ముందు కూర్చొని చెప్పట్లు. అండ్ అలాగే ఈ గేట్ ఎక్కడ మా ఇల్లు శ్రీనగర్ కాలనీలో, దాదాపు మేము 17 ఇయర్స్ ఉన్నాము. జస్ట్ ఇక్కడికి మ్యారేజ్కి ఫంక్షన్కి రావడం తప్ప ఈ వేదిక మీద ఈరోజు నేను ఎన్నో అవార్డులు తీసుకున్నాను, కానీ ఈరోజు తను అవార్డు తీసుకోవడం నిజంగా నిజంగా చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీని ఇన్ఫ్రా వారికి. అండ్ అలాగే యూట్యూబ్లో తను చేసే మాటలు కానీ మంచి కార్యక్రమాలు కానీ ఎంకరేజ్ చేస్తున్న ముఖ్యంగా మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హరిగారు. అండ్ ఒక చిన్న డౌట్ వచ్చింది. మామూలుగా నేను పుత్రుడు ఏదైనా అవార్డులు రివార్డులు విన్నవైతే పుత్రోత్సాహం అంటారు, పుత్రిని విన్న అయితే పుత్రినోత్సాహం అంటారు, పత్ని విన్న అయితే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఒక నిమిషం ఉండమ్మా మాట్లాడే. ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినాయకులు, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ సభ్యులు, గౌరవనీయులు, పెద్దవాళ్ళు, అతిరథ మహారథులు అందరూ ఇలాంటి సభలో ఉండడం, అనేక రంగాలు సోషల్ మీడియాలో వచ్చిన కొత్త యాప్స్ కానివ్వండి, ప్రతి యాప్ లో కూడా వాళ్ళకున్న టాలెంట్ ని ప్రదర్శించడం కారణంగా ఈరోజు ఇలాంటి గొప్ప వేదిక ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి అవార్డు ఇచ్చి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ చేయాలబ్బా మీరు, అది చిన్న వాళ్ళని పెద్ద వాళ్ళైనా కావచ్చు, కానీ జూనియర్ పవన్ కళ్యాణ్ గారి కోరుకునేది అదే, అది చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి గొప్ప అవకాశాన్ని మరొకసారి నిర్వహించాలి. ఏంటండి ఒక నిమిషం అక్కడ ఉండుంటే నేను నిజంగా బాబా సార్ పవన్ కళ్యాణ్ గారే అనుకునేదాన్ని అనమాట. ఆ గొంతు హావభావాలు బాడీ లాంగ్వేజ్ అందరికి నమస్కారం అండి. మాది విజయవాడ పక్కన చిన్న గ్రామం పోరంగి అనే గ్రామం అండి. నా ప్రతిభని గుర్తించి ఇంత పెద్ద సంస్థ, నాలాంటి చిన్న కళాకారుని ఇంత పెద్ద మహానగరంలో, మీలాంటి మంచి మనుషుల మధ్యన ఇంత పెద్ద గ్రాండ్ ఈవెంట్కి నన్ను ఆహ్వానించి నన్ను అవార్డిచ్చి సత్కరించినందుకు ఈ సంస్థకి ఎప్పటికీ రుణపడి ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్న మీరందరికీ ఎప్పటికీ మర్చిపోరు, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మా టీం ప్రతి ఒక్కరికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మా టీం అందరికీ, అలాగే మా తోటి కళాకారులందరికీ ఆల్ ది బెస్ట్ తెలుపుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ మస్తాన్ గారు. ఇప్పుడు బాబీ కానీ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓ
చాలా చక్కగా ఇద్దరు పిల్లలతో. నమస్కారం.